ఉక్రెయిన్పై 2022 ఫిబ్రవరి 24 రష్యా యుద్ధం ప్రారంభించింది. ఆ తర్వాత ప్రపంచ దేశాల మధ్య రష్యా ఏకాకి అయింది కూడా. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ రష్యాపై కఠినమైన ఆంక్షలను కూడా విధించింది. అప్పుడు రష్యా నుండి యూరోపియన్ యూనియన్ చెందిన దేశాలు చమురు కొనుగోలు చేయడం నిలిపివేశాయి కూడా. ఆర్థికపరమైన లావాదేవీలు కూడా నిలిపివేశాయి పలు దేశాలు. దీంతో రష్యా ఆర్థికంగా చితికిపోయిందని యావత్ ప్రపంచం భావించింది. కానీ సీన్ కట్ చేస్తే ఇటీవలే ప్రపంచ బ్యాంకు రష్యాను అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ నుంచి హై ఇన్కమ్ కంట్రీ హోదా కూడా కల్పించింది. దీంతో పాశ్చాత్య దేశాల ఆంక్షలు పెద్దగా పనిచేయటం లేదని భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంతకు రష్యా సక్సెస్ సీక్రెట్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. నెల ప్రారంభంలో ప్రపంచ బ్యాంకు రష్యాను అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ నుంచి హై ఇన్కమ్ కంట్రీ హోదా కల్పించింది. చివరగా 2014 రష్యా ఈ హోదాలో ఉండేది. ఉక్రెయిన్తో యుద్ధానికి దిగి రష్యాకు దాదాపు 2.5 సంవత్సరాలైంది. ఈ 2.5 ఏళ్లలో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆర్థికపరమైన కఠిన ఆంక్షలు విధించాయి. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు ఇచ్చిన హోదాతో పాశ్చాత్య దేశాల ఆంక్షలు రష్యాపై ఏమీ పని చేయలేదని తెలుస్తోంది. అయితే రష్యా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రధాన కారణం రష్యాలో వాణిజ్యం +6.8% పెరగడం. అదే సమయంలో ఫైనాన్షియల్ సెక్టార్ +8.7%, కన్స్ట్రక్షన్ +6.6% పెరిగింది. దీంతో రియల్ జీడీపీ 3.6%, నామినల్ జీడీపీ 10.9% ఎగబాకింది. అయితే అకస్మాత్తుగా రష్యా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రధాన కారణం గత ఏడాది మిలిటరీకి సంబంధించిన లావాదేవీలు పుంజుకోవడమేనని ప్రపంచ బ్యాంకు గత సోమవారం నాడు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా రష్యా ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని అంచనా వేసింది. అయితే ప్రపంచ బ్యాంకు హై ఇన్కమ్ కంట్రీగా గుర్తించడానికి రష్యా ఆర్థిక వ్యవస్థను 4 గ్రూపులుగా విభజించింది. వాటిలో తలసరి జాతీయ ఆదాయం డాలర్లలో విభజించింది. అవి లోయర్ మిడిల్, అప్పర్ మిడిల్, హైగా విభజించింది. 2024-25లో హై ఇన్కమ్ కంట్రీగా గుర్తించబడాలంటే తలసరి ఆదాయం $14,005 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉండాలి. ఇక రష్యా విషయానికి వస్తే గత ఏడాది తలసరి ఆదాయం ఒక్కో వ్యక్తి ఆదాయం $14,250 కంటే ఎక్కువ ఆర్జించారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. బల్గేరియా, పాలవ్ లాంటి దేశాలు కూడా హై ఇన్కమ్ కంట్రీల్లో చేరాయి. ఈ రెండు దేశాల ప్రజల తలసరి ఆదాయం $14,460 $14,250గా తేలిందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించింది. ఇక గ్లోబల్ తలసరి ఆదాయంలో రష్యా 75వ ర్యాంకు సాధించగా ప్రజల కొనుగోలు శక్తి ప్రకారం చూస్తే 53వ ర్యాంకు సాధించింది. రష్యా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ విషయానికి వస్తే ఫిబ్రవరి 2022 నుంచి ఇరు దేశాలు యుద్ధం చేస్తున్నాయి. అయితే ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ప్రపంచ బ్యాంకు ఉక్రెయిన్ ర్యాంకింగ్ను కూడా పెంచింది. ఇప్పటి వరకు లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ నుంచి ప్రస్తుతం అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ హోదాకు ఎగబాకింది. 2023లో ఉక్రెయిన్ ఆర్థికంగా బాగా పుంజుకుందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వివరించింది. దేశంలోని పశ్చిమ, ఉత్తర భాగాల్లో ఆర్థిక లావాదేవీలు గణనీయంగా పుంజుకున్నాయని తెలిపింది. 2023లో రియల్ జీడీపీ 5.3% పెరిగితే 2022లో 28.8% క్షీణించింది. అలాగే ఇక్కడ జనాభా కూడా క్రమంగా తగ్గిపోయింది. రష్యా ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఇక్కడి జనాభా 15% తగ్గింది. దేశంలో ఉత్పత్తితో పాటు సేవల రంగం పుంజుకోవడంతో ఆర్థిక లావాదేవీలు పెరిగాయి. దీంతో ఇక్కడి తలసరి ఆదాయం 18.5% పెరిగింది. అయితే రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన వెంటనే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అయితే 2023 నుంచి దేశంలో నిర్మాణ రంగంలో లావాదేవీలు 24.6% పెరగడం, అదే సమయంలో పెట్టుబడులు రావడంతో అవి నిర్మాణ రంగంపై 52.9% వ్యయం చేయడంతో ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడిందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో పేర్కొంది. అలాగే అల్జీరియా, ఇరాన్, మంగోలియాలు కూడా లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీల నుంచి అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ కేటగిరీకి ఎగబాక్కాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే పాశ్చాత్య దేశాలు ఇటు ఇరాన్, క్యూబా, ఉత్తర కొరియాలపై అమెరికా, యూరోపియన్లు ఆంక్షలు విధిస్తే ఆ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. అదే రష్యా విషయానికి వస్తే ఆంక్షలను ఛేదించుకుని ఆర్థికంగా దూసుకుపోతోంది. ఆంక్షల ప్రభావం యుద్ధం ప్రారంభమైన 2022లో కనిపించింది.
అయితే 2023కు వచ్చేసరికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్దీపన పథకాలను ప్రకటించడంతో పాటు మిలిటరీపై పెద్ద ఎత్తున వ్యయం చేయడం, ఉదారంగా రుణాలు ఇవ్వడంతో దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తట్టుకుని రష్యా తిరిగి తన కాళ్లపై నిలబడగలిగింది. ముందస్తుగా అంచనా వేసిన దానికంటే కూడా ప్రస్తుతం పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. రష్యాలో ప్రస్తుతం జాబ్ మార్కెట్ బలంగా ఉంది. నిరుద్యోగం రికార్డు స్థాయికి తగ్గిపోయింది. వేతనాలు పెరిగాయి. అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వ్యయం చేయడం ప్రారంభించారు. యుద్ధం కారణంగా 2022లో ఆర్థిక వ్యవస్థ 1.2% కుంగితే 2023 నాటికి 3.6% పెరిగింది. అయితే మీడియం నుంచి లాంగ్ టర్మ్ లో ఇదే జోరు కొనసాగకపోవచ్చునని ప్రపంచ బ్యాంకు నివేదికలో అంచనా వేసింది. ఇక అసలు విషయానికి వస్తే పాశ్చాత్య దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయరాదని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల చమురు ఉత్పత్తి చేసే దేశాలు వెనిజులా, ఇరాన్లు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అయితే రష్యా తమ చమురు ప్రపంచంలో అతిపెద్ద రెండు మార్కెట్లు, ఒకటి చైనా, రెండోది ఇండియాకు పెద్ద ఎత్తున ముడి చమురును విక్రయించుకుని సంక్షోభంలో పడకుండా తప్పించుకుంది. అలాగే బహుళజాతి కంపెనీలు కూడా రేపు మాపో యుద్ధం ముగుస్తుందని భావించి రష్యాలోనే తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున వ్యయం చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి కారణమైంది. రక్షణ రంగంపై జీడీపీలో 7% వరకు వ్యయం చేస్తోంది రష్యా. మొత్తానికి రష్యాను ఆర్థిక సంక్షోభంలో పడకుండా పుతిన్ వ్యూహాత్మకంగానే వ్యవహరించాడని చెప్పవచ్చునని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్స్ టు ఇండియా చైనా అని పుతిన్ లోపల సంతోషపడుతుండవచ్చు.